జిల్లాలో స్లాట్ బుకింగ్ కు కష్టాలు తప్పడం లేదు. నిన్న ప్రారంభమైన స్లాట్ బుకింగ్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు జనం. పైగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో నెట్వర్క్ సమస్యతో మరింత ఆలస్యం అవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ స్లాట్ బుకింగ్లు మాత్రమే అయ్యాయి. స్లాట్ బుకింగ్ సమస్యలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ప్రభుత్వం సిఎస్ నిన్న ఏదైతే స్లాట్ బుకింగ్ ప్రారంభించడం జరిగిందో అప్పటి నుంచి ఒకటి అరా మాత్రమే స్లాట్ బుకింగ్ అవుతుంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు తక్కువ సంఖ్యలో స్లాట్ బుక్ అవుతున్న పరిస్థితి. అదేవిధంగా జాయింట్ సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు అదేవిధంగా ఎక్కడైతే అంటే బయట నుంచి వెళ్ళి కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారి మనకు అందుబాటులో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఏం జరుగుతుంది ఇప్పుడు, ఏమవుతుంది? మా సి అండ్ ఐజీ సార్ ఆదేశాల మేరకు డమ్మీ రిజిస్ట్రేషన్స్ చేస్తున్నాం. అంటే పాత విధానం కరెక్ట్గా నడుస్తుందా లేదా అనేది చూస్తున్నామండి. అట్లా వచ్చేస్తాను. నెట్వర్క్ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కొంచెం స్లోగా ఉందండి, డౌన్గా ఉంది. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ రావట్లేదు ఇప్పుడు. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం పడుతుందట మా ఇంజనీర్ని అడిగాము. నిన్నటి వరకు ఒక స్లాట్ అయిందండి, మా ఆదిలాబాద్లో అయితే ఒక స్లాట్ అయింది. మిగతా ప్రాంతాల్లో కూడా నిన్న మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం తక్కువనే ఉండొచ్చు. మేబీ మొత్తం అరౌండ్గా కలిపితే ఆదిలాబాద్లో 20 దాకా ఉండొచ్చు స్లాట్. మందకొడిగానే సాగుతుంది. అంటే ఇప్పుడు 14వ తేదీ నుంచి మళ్ళీ ఇది రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతాయి, ఎన్ని ఉంటాయి, ఏమేమి కాలమ్స్ ఉన్నాయండి? మా దగ్గర అయితే ఇప్పుడు సేల్, మాడిగేజ్, గిఫ్ట్ డీడ్ ఉంది. సేల్, మాడిగేజ్, గిఫ్ట్ డీడ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇంకా వేరే కాలమ్స్ ఏం యాడ్ చేయలేదండి. ఇంకా స్లాట్ బుకింగ్ 24 చేసుకోవాలని ఇచ్చారు, కానీ స్లాట్ బుకింగ్లో ఇంకా మూడే ఇచ్చాడు. ఇవి మూడు కాలమ్స్ ఇచ్చాడు, మిగతాయి కూడా మెల్లమెల్లంగా వచ్చేస్తాయండి. అంటే స్లాట్ బుకింగ్ అయిన మాత్రం రిజిస్ట్రేషన్ అయితే ఎల్లుండి నుంచి అవుతాయండి. స్లాట్ బుకింగ్ అయినా ఎల్లుండి నుంచి రిజిస్ట్రేషన్స్ అవుతాయి. ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో దాంట్లో ఆప్షన్ కరెక్ట్గా లేదు స్వామి. ఎలా చేయాలో అది కూడా క్లియర్గా ఇవ్వడం లేదు, అది ప్రాబ్లం. నెట్వర్క్ సమస్య కూడా ఉంది. నెట్వర్క్ అది సుమారు కూడా క్లారిటీ ఇవ్వలేము అంటున్నారు. పాత విధానంలో స్వామి డాక్యుమెంట్ రైటర్ దగ్గర డాక్యుమెంట్ స్టాంప్ పేపర్ ద్వారా ప్రిపేర్ చేసుకునే అవకాశాలు ఉండే. ఇప్పుడు ఇందులో ఉన్న అవకాశాలు ఏంటంటే పీటీఏ ప్లాట్కి వచ్చేసేసి పీటీఐ నెంబర్ అడుగుతున్నారు. అలాగే హౌస్ ఉంటే మాత్రం మున్సిపల్ ట్యాక్స్ అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ ఇలాంటి అన్నీ యాడ్ చేస్తుంటే ప్యాన్ నెంబర్ అప్పుడు స్లాట్కి వస్తుంది. కానీ ఒక ఒక ప్రాపర్టీకి సంబంధించిన యజమాని అయిపోతే వాళ్ళ లీగల్ ఎయిర్ చేయాలన్నది, లీగల్ ఎయిర్ తరపు నుంచి అందరి నుంచి యాడ్ అనే ఆప్షన్ ఇంకా ఎవరికి ఏమి లేదు. గవర్నమెంట్ రిజిస్టర్ ఆఫీస్లో అడిగితే మాత్రం వాళ్ళకి ఇంకా ఎలాంటి సర్క్యులర్ అందలేదని చెప్తున్నారు. ఇప్పుడు ఏమేమి ఇందులో అప్లోడ్ చేయాలి అంటే పాత విధానానికి ఇప్పుడు కొత్తగా ఉన్న విధానంలో తేడా ఏముంది? కొత్త విధానంలో ఐజీఆర్ఎస్ సైట్లో వెళ్తే లాగిన్ అయిన తర్వాత మార్గేజ్ డీటెయిల్, మార్గేజ్ సంబంధించిన డాక్యుమెంట్ వెళ్ళేస్తే మార్గేజ్ ఏదైతే ఉందో మార్గేజర్ నేము, ఆధార్ కార్డ్ నెంబరు కంపల్సరీ. తర్వాత వచ్చేసేసి ఆయన మీటర్ నెంబర్ కూడా గవర్నమెంట్ వాళ్ళు పెట్టడం జరిగింది అందులో. అంటే మార్గేజ్ కాకుండా మామూలు ఓపెన్ ప్లాట్ కనుక అంటే సేల్ చేస్తే ఎట్లా ఉంది, దానికి సంబంధించి ఇవన్నీ పెట్టాలా? ఓపెన్ ప్లాట్ సేల్ చేసినా కానీ ఇవి కాదు, వాళ్ళకి పీటీఐ నెంబర్ అని మున్సిపాల్ వాళ్ళ తరపు నుంచి పీటీఐ నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ ద్వారానే ముందరికెళ్ళే ఆప్షన్ ఉంది అందులో. అదొక నెంబర్ పెడితే సరిపోతుంది? అదొక నెంబర్ పెడితేనే అని గవర్నమెంట్ ఇచ్చింది. ఇంకా ఎల్ఆర్ఎస్ ఇంకా దానికి ఎల్ఆర్ఎస్ అనేది గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రతిపాదనలు ఉన్నాయి. దానికి ఇంకా గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ని రద్దు చేస్తుందా, ఏమి ముందరికెళ్తుంది, ఇంకా గవర్నమెంట్ ఎలాంటి సర్కులర్ ఇవ్వలేదు. ఇప్పుడు స్లాట్ బుకింగ్లు అవుతున్నాయా మరి బయట మీరు ఆ సైట్లో? స్లాట్ బుక్ అవుతున్నాయి. నిన్న ఆదిలాబాద్ సబ్ రిజిస్టార్ కార్యాలయం పరిధిలో ఉన్న ఒకటి మాత్రమే స్లాట్ బుక్ అయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అదిగో దానికి సంబంధించిన సైట్లో ఎన్ని స్లాట్ బుక్ అయ్యాయని చూసేందుకు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో నెట్వర్క్ సమస్య మరోసారి తలెత్తింది. బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన నెట్వర్క్ కాబట్టి ఆన్లైన్ పనిచేయట్లేదు, నెట్వర్క్ సమస్య ఉండడం మూలంగా అయితే అధికారులు చెప్తున్నారు. దీనికి కొన్ని నిబంధనలు, కొత్తగా నిబంధనలు పెట్టడం జరిగింది. ఈ నెంబర్స్ యాడ్ చేయాలి, అదేవిధంగా ఎవరైతే వాళ్ళు ఉంటారో ఇద్దరు ష్యూరిటీలకు సంబంధించిన వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఉండాలి. ఇదైతే పాతది అనుకుంది. కాకపోతే కొత్తగా మాత్రం ఈ మున్సిపాలిటీలో ఒక నెంబర్ తీసుకురావాలనే నిబంధన పెట్టడం, ఆ నెంబర్ కోసం కొంతమంది వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ సంబంధించిన స్లాట్ బుకింగ్ ప్రక్రియకు మాత్రం బాలారెస్టాలు అయితే తప్పడం లేదని అయితే చెప్పచ్చు. నిన్న ఎప్పుడైతే మధ్యాహ్నం ఓపెన్ అయిందో అప్పటి నుంచి స్లాట్ బుకింగ్లు మందకొడిగా సాగుతున్నట్లుగానైతే వీళ్ళు చెప్పేదాన్ని బట్టి అయితే అర్థమవుతుంది. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ ఆదిలాబాద్.